రోడ్ల మీద సిగ్నల్ల కాడ చాలా మంది బిచ్చం ఎత్తుకుంటూ కానొస్తారు. పిల్లలు ఇంట్లోకే నిలగొట్టో లేకపోతే అయ్యవ దూరం అయ్యో గట్ల రోడ్ల మీద అడుక్కుంటా బతుకుతురని మనకు దోషిన కాడికి సాయం చేస్తాం. అప్పుడప్పుడు తిండి బట్టలు కూడా దానం చేస్తాం అనుకో. కానీ వాళ్ళందరినీ ఓ మాఫియా నడిపిస్తుందట, వాళ్ళు ఎట్లా చెప్తే గట్ల చేస్తే రోజుకు 200 ఇస్తారట. అవునులా, ఇదంతా నిజమే. ఏమైంది, అందరు గిట్ల కూసుర్రు, ఎవలీలంతా? అరే, ఒకళ్ళనికొకళ్ళని బండ్లేస్తూనే ఉండ్రు కదా. గీ ముసలామె చూడుండ్రి, నేను రాను మేడము, నేను రాను మేడము అంటుంది. ఎందుకు తీసుకోవచ్చు ఇళ్ళని? ముచ్చటేందంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కాడ, కేబిఆర్ పార్క్ కాడ అడుక్కునే 23 పోలీసులు గిట్ల అదుపులకు తీసుకున్రు. ఇదంతా ఒక బెగ్గింగ్ మాఫియా నడిపిస్తుందని నెరకాయ వరకల్లా వీళ్ళని దొల్కొని పోతుండ్రు. ఎక్కడెక్కడున్న ముసలోళ్లను పిచ్చోళ్లను రోడ్ల మీద తిరిగేటోళ్ళని దొల్కొచ్చి రోడ్ల మీద సిగ్నల్ల కాడ బిచ్చం ఎత్పిస్తురట. ఇదంతా చేస్తుంది అనిల్ పవార్ అని కనుక్కొని ఆయన మీద ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిర్రు. అట్లా అడుక్కున్నందుకు రోజుకు ఒక్కొక్కలకు 200 ఇస్తాడట ఆయన. పాపం, వాళ్ళ తప్పేముంది సార్లు, తిననీకి తిండి ఉండనీకే ఇల్లు లేక రోడ్ల మీద పడతారు. రోజుకు 200 వస్తాయి, పూట ఊట గడుస్తుంది అన్న ఆలోచనతోని ఏది చెప్పినా చేస్తారు. ఏదన్నా చేస్తే వాళ్ళతోని బిచ్చం ఎత్పిస్తున్నోని అరెస్ట్ చేయుండ్రి. జల్దీనా గట్లనైనా గిసువంటి ఆగుతాయి, లేకపోతే ఇంకెంతమంది బలైతారో ఏమో. ఎవలాండ చూసుకొని రెచ్చిపోతారో ఏమో. వీళ్ళంతా ఇలా పాడుగాను అనవసరంగా అమాయకులను బలి చేస్తారు. ఏం గతి లేనప్పుడు బుక్కెడు తిండి పెడతామంటేనే ఏ పనైనా చేస్తారు. గసు వంటిది రోజుకు 200 ఇస్తామనే సర్కల్లా ఆశ మీద రోడ్ల మీద అడుక్కుంటురు. పాపం, చూస్తేనే గోస్ అనిపిస్తుంది కదా అనుల్లా. తొలకపోతే తొలకవేరు కానీ పూటకు బుక్కెడు పెట్టి జర కౌన్సిలింగ్ ఇచ్చి అలా బతుకులు మార్చుండ్రి సార్లు. ఎవ్వరు చెప్పినా ఈనరు, జర మీరు చెప్తున్నా ఇంటరేమో మలాలు.